ఇంక ఈరోజు అయితే 2024 శుక్రవారం. ఇంక ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటాన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసామంటే వాడిని లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉండదు, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. కోయి నవ ఆద్మీ దిగాయ తబ్బి తక్ నై సబ్స్క్రైబ్ కరితే ఆప్కే రైట్ సైడ్ పే సబ్స్క్రైబ్ బటన్ దిగాయగా జల్దీ సబ్స్క్రైబ్ కర్లే. ఇంకా విషయానికి వస్తే తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 33 లేదా ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. మనం ముందుగా టీవీఎస్ మండలి అని మాట్లాడుకుంటే ఇక్కడ పెద్దగా మార్పు అయితే లేదు. ఈవెన్ దిగుమతులు రోజు రోజుకు కొంచెం అటు ఇటుగా వస్తాను కూడా ధరలు అయితే మాత్రం అయితే పెరగడం లేదు. ఈవెన్ ఒక 10% ఇంకా 15%, 20% కొంచెం పెరిగినా తగ్గినా కూడా అవే ధరలు వెళ్తా ఉన్నాయండి. ఇదైతే వాస్తవం. మనం ఏ పొద్దు నిన్ననే కాదు వరుసగా 5-6 రోజులు ఇంకా ఇదే చూస్తాము. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే జీపీఆర్ ఎంఆర్ఎం మండలైన్ చూసుకున్నా కూడా పెద్దగా మార్పు అవుతుంది. స్టార్టింగ్ పాదాలం సేమ్ నిన్న వచ్చినట్లయితే కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతుల్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దిగుమతులు ఒక 5 ఇంకా 10-15% మేర కొంచెం అటు ఇటుగా వస్తా ఉన్నా కూడా వేలం పాటలో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. దాంతోపాటు ఈవెన్ ధరలో కూడా పెద్దగా మార్పు లేకుండా ఇంచుమించు అవే ధరలో వెళ్తాను. మరి ఈ రోజన్నా పెరుగుతుందా లేదా మరింత తగ్గుతుందా లేదా చూడాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అనుకున్నాను. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లే ఈరోజు కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. 1-2 మండలకి ఒక 2 ఇంకా 3-4 మండలు కొంచెం పెరిగినా అటు ఇటు పెరిగినా మిగతా మండలన్నింటికి సేమ్ నేను వచ్చినట్లే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇంకెరో